ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్లారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 17వ వాక్యం, రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు మనతో చెప్తున్నటువంటి ఒక చక్కటి నిరీక్షణతో కూడిన మాట ఏంటంటే, రాబోవు కాలమందు నీకు మేలు కలుగుతుంది అని నీవు నమ్మాలి. దేవుని బిడ్లారా, ఇంతవరకు నీ జీవితంలో జరిగిన దాన్నంతా ప్రక్కన పెట్టి ఇక ముందు రాబోయే కాలంలో నీకు మేలు జరుగుతుంది అని నీవు దేవుని మీద నమ్మిక ఉంచమని ఆయన ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్లారా, మనందరికీ కూడా గడిచిన కాలంలో జరిగిన విషయాలన్నీ బాగా గుర్తుంటాయి, కానీ రాబోయే కాలంలో మనకేం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన దేవునికి మాత్రము రాబోవు కాలంలో మనకేమి జరగబోతుందో ఆయనకి చాలా స్పష్టంగా తెలుసు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో సూటిగా, ఆయన నీతో తేటగా చెప్తున్న మాట ఏంటంటే, ఇక ముందు రాబోయే కాలములో నీకు మేలు కలుగుతుంది. ఇంతవరకు నీ జీవితంలో కీడు, నష్టం, అనారోగ్యం, అశాంతి మరి ఇలాంటివి నీ జీవితంలో ఉండి ఉండొచ్చు, కానీ ఇక ముందు రాబోయే కాలములో నీకు మేలు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నీవు నమ్మాలి. నీవు నమ్మినప్పుడు దేవుని కార్యాన్ని చూస్తావు. మనం బైబిల్ గ్రంథంలో గమనిస్తే దేవుడు అంటున్నాడు, నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. కొన్నిసార్లు మనకేమనిపిస్తుందంటే, ఇంతవరకు నాకేమేలు జరగలేదు, ఇంకేం మేలు జరుగుతుందిలే అన్నట్లుగా మనకు ఆలోచనలు కలుగుతాయి. కానీ దేవుని వాక్యాన్ని మనం నమ్మగలిగితే ఆయన ఏమంటున్నాడంటే, ఇంతవరకు నీకు కీడు సంభవించి ఉండొచ్చు, ఇంతవరకు నీకు నష్టం సంభవించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు రాబోయే కాలం, గడిచిన కాలాన్ని ప్రక్కన పెట్టి రాబోయే కాలంలో మాత్రము నీకు నేను మేలు చేస్తాను అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మితే ఇక ముందు నువ్వు మేలు చూడబోతున్నావు. నిజంగా మనం బైబిల్లో గమనిస్తే, సమాజ మందిరపు అధికారి తన కుమార్తె బలహీనంగా అనారోగ్యంగా చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడుతుంటే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమార్తె పరిస్థితి ఇలాగుందయ్యా, నీ వచ్చి ప్రార్థన చేయమని చెప్తూ ఉంటాడు. మరి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప జనసమూహం మధ్యలో ఉంటాడు. ఆయన అక్కడి నుంచి రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. అయితే ఆ సమయంలో అధికారి ఇంటి నుంచి కొంతమంది సభ్యులు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడిని నువ్వు ఇబ్బంది పట్టద్దు, నువ్వు వచ్చేసే అని చెప్పినప్పుడు, సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు వైపు వేదంతో చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, నీ కుమార్తె చనిపోలేదు, నేను వచ్చి నీ కుమార్తెను బాగు చేస్తానన్నాడు. నిజంగా అక్కడి నుంచి వచ్చిన ప్రజలేమో నీ కుమార్తె చనిపోయిందని చెప్పారు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారేమో నీ కుమార్తె చావలేదు, నేను ఆమెను బాగు చేస్తానన్నప్పుడు మనుష్యుల మాటలనే లక్ష్య పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి నోటి నుంచి వచ్చినటువంటి మాట మీద నమ్మిక ఉంచాడు. ప్రభా, నీవు చెప్పినట్లే నేను నమ్ముతానయ్యా, నువ్వు వచ్చి నా కుమార్తె కొరకు ప్రార్థన చేయమన్నాడు. అయితే ఈ సమాజ మందిరపు అధికారి యొక్క విశ్వాసాన్ని చూసిన దేవుడు వారి ఇంటికి వెళ్ళి ఆ కుమార్తె చనిపోయిన ఆ కుమార్తెను యేసుక్రీస్తు ప్రభువారు లేవనెత్తాడు, ఆమెను ముట్టి బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎలాగూ సాధ్యమైందంటే, సమాజ మందిరపు అధికారి ఆయన తోబుట్టువులు లేదా ఆయన దగ్గరుంటున్నటువంటి సభ్యుల మాటలు వినలేదు, వారి మాటల మీద నమ్మిక ఉంచలేదు, కానీ ఆయన ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నాడో, ఏ దేవుని పాద సన్నిధికి వెళ్ళాడో, ఏ దేవుని మీద విశ్వాసం ఉంచాడో, ఆ దేవుని మాట మాత్రమే ఆయన నమ్మాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు సమాజ మందిరపు అధికారి యొక్క విశ్వాసాన్ని, అతని నమ్మకాన్ని చూసి చనిపోయిన కుమార్తెకు కూడా జీవాన్ని పోసి లేవనెత్తాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ప్రభు మాట నమ్మగలిగితే, నీవు కూడా నా దేవుడు ఏ కార్యమైనా చెయ్యగలడు అని విశ్వసిస్తే తప్పక నీకు మేలు జరుగుతుంది. ఒకవేళ ఇంతవరకు అన్ని విషయాల్లో నువ్వు నష్టపోయి చనిపోయిన పరిస్థితిలో నీవున్నా, నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు అని నువ్వు నమ్మితే తప్పక ఆయన నిన్ను లేవనెత్తగలడు, తప్పక ఆయన నీకు మేలు చేయగలడు. ఒకవేళ నీ పరిస్థితిని బట్టి నీ కుటుంబ సభ్యులు, నీ రక్త సంబంధులు, నీ స్నేహితులు, ఇంకా నీ జీవితంలో నువ్వు మేలు చూడలేవు, ఇంకా ఇది నీకు అసాధ్యము, నీకు ఉద్యోగం రాదు, నీ వ్యాపారంలో నీవు ఇంకా రాణించ
భరించలేవు. నీ పిల్లల భవిష్యత్తు ఇంతే, నీ పరిస్థితి ఇంతే, నీ వ్యాధి నుంచి నువ్వు బాగుపడలేవు, నీ అప్పు నుంచి నువ్వు విడుదల పొందలేవు అన్నట్లుగా మాట్లాడుతున్నారేమో. దేవుని బిడ్డలారా, వారి మాటల మీద నువ్వు లక్ష్యం ఉంచక ప్రభు మాట మీద. ఇదిగో ఆయన ఏమంటున్నాడు, గతించిన కాలం ఏం జరిగిందో అదంతా ప్రక్కన పెట్టు, ఇక రాబోయే కాలంలో నేను నీకు మేలు చేస్తానన్నాడు. ఈ మాట నువ్వు నమ్మగలిగితే తప్పకుండా ఆయన నీకు మేలు చేస్తాడు. నీవు ఆయన మేలు చూడాలి అని అంటే ఆయన మీద నువ్వు నమ్మిక ఉంచాలి. సమాజ మందిరపు అధికారి ఏ విధంగా క్రీస్తుని పూర్తిగా నమ్మాడో, మానవుని మాట వినలేదో, నీవు కూడా నీ పరిస్థితులను బట్టి ఎవ్వరి మాట వినకుండా క్రీస్తు మాటను నమ్మగలిగితే, ఏసయ్య మీద నువ్వు ఆధారపడగలిగితే, నిజంగా నా దేవుడు చేస్తాడు అని పూర్తి విశ్వాసం ఆయన మీద ఉంచితే, ఇక మీదట రాబోయే కాలంలో నువ్వు మేలు చూడబోతున్నావు. అందరం విశ్వాసంతో, ప్రభా నా జీవితంలో మేలు చేయడానికి సమర్థుడవయ్యా, ఇంతవరకు గడిచిన కాలమంతా నష్టంలో, కష్టంలో, బాధలో అయ్యా నేను బ్రతుకుతూ వచ్చాను, ఇక మీదట నీ మీద నేను విశ్వాసం ఉంచుతున్నానయ్యా, నీ మాటను నేను నమ్ముతున్నానయ్యా, నీవు నా జీవితంలో జరిగిన కీడంతా కూడా నువ్వు మేలుగా మార్చబోతున్నావయ్యా అని నమ్మితే తప్పక దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. అందరం కూడా సమాజ మందిరపు అధికారి చూపిన విశ్వాసం వంటి విశ్వాసము క్రీస్తు మాట మీద మనం చూపి ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మనం పొందుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంన, రాబోవు కాలంన నేను మీకు మేలు కలగజేస్తానని మీరు నమ్మాలని ప్రభువా మీరు చెప్పారు. ఇదిగో నాయన, ఈ దినం ఎంతమంది అయితే గడిచిన కాలంలో జరిగిన నష్టం, కష్టం, వేదన, అవమానం గురించి తలంచుకుంటూ అయ్యా ప్రభా అదే పరిస్థితిలో ఉన్నారో, వారందరినీ ఈరోజు అయ్యా ప్రభా మీరు పురికొలిపి ఈరోజు వారికి ధైర్యాన్ని నింపినందుకై స్తోత్రం. ఇక మీదట వారి జీవితంలో మంచి, ఇక మీదట వారి జీవితంలో మేలు మీరు చేయబోతున్నారు ప్రభా. దీనిని విశ్వసించి ప్రతి ఒక్కొక్కరు ప్రభా వారి జీవితంలో మీ మహిమను చూచినట్లుగా మీరు కార్యాలు చేయమని ఏసునామాని అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా, అన్ని వేళల తోడుండినా నా ప్రాణనాదా. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా, అన్ని వేళల తోడుండినా నా ప్రాణ I don't know.